దాదాపు 25వ రోజుకి వచ్చింది ఈ నిరసన కార్యక్రమం అనేది. సో మహిళల మీద ఇప్పటికే పోలీసులు దాడి చేశారని అయితే ఎక్కడికక్కడ కూడా నిరసనలు తెలుపుతూ వస్తున్నారు. సో ప్రధానంగా ఈ 25వ రోజు నిరసనలో మహిళల మీద లాఠీ చార్జ్ కూడా చేశారని చెప్పి చెప్తూ వస్తున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం? విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి మేము మొక్కులు తీర్చుకుందామని బయలుదేరాము శాంతియుతంగా ర్యాలీగా. మామూలుగా రైతులు అందరం ప్రతి కుటుంబం నుంచి అందరూ రైతులు అందరూ బయలుదేరి రోడ్డు మీద వెళ్తుండే కొంతమంది వ్యక్తులు పోలీసులు అని చెప్పుకుంటూ ఐడి కార్డు లేకుండా కడప నుంచి వచ్చి పులివేందల కడప నుంచి వచ్చి ఆడోళ్ళని చిత్రహింసలు చేసి ఆడోళ్ళని మామూలు కొట్టలేదండి. లాఠీ కర్రలతో తీసుకొని మామూలు చిత్రహింసలు పెట్టి బాగా కొట్టారు. మగవాళ్ళకైతే ముగ్గురికి బాగా గాయాలైనవి, తలకు తగిలింది, ఒక అతని చేతికి తగిలింది. ఆ లేడీస్కి అయితే ఒక ఆమెకి అయితే పాప కాళ్ళు బాగా ఇదైపోయినాయి, ఫ్రాక్చర్ అయిపోయినాయి. ఒకళ్ళు అయితే అన్స్పెక్టెడ్ స్థితిలో ఉన్నారు, మాట్లాడలేని స్థితిలో ఉన్నారు లేడీస్ ఇద్దరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు రోజు రోజుకి పతనం అవ్వడానికి ఈ రకంగా మీరు చేపిస్తున్నారు పోలీసుల చేత. పోలీసులు అనే రూపంలో ఇలా పోలీసులు వ్యక్తుల రూపంలో కడప నుంచి పులివెందల నుంచి దగ్గర దగ్గర ఒక 150 మంది 200 మంది దాకా పోలీసులు డ్రెస్సులు వేసుకొని వచ్చారు. ఇవాళ వాళ్ళ దగ్గర ఐడి కార్డులు లేవు, ఏమీ లేవు వాళ్ళ దగ్గర. మేము శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నాము, శాంతియుతంగా. ఏ బస్సు తగలబెట్టలేదు, ఎక్కడ ఏది తగలబెట్టలే, ఏ గవర్నమెంట్ బిల్డింగు పగలగొట్టలేదు, ఎవరిని విమర్శించలేదు. శాంతియుతంగా మేము చేస్తున్న నిరసనని ఏ చేసినా శాంతియుతంగా నిరసన చేస్తుంది. దాన్ని మేము ఇలా అడ్డుకొని మమ్మల్ని రైతులందరినీ హింసించారు. ఇప్పుడు దాకా వాటర్ ట్యాంకులు తెచ్చారు, గ్యాస్ పైప్ లైన్లు తెచ్చారు, గ్యాస్ తెచ్చారు, అన్నీ ఒక మాకు పొలాలు ఇచ్చింది కాక మేము గవర్నమెంట్కి మమ్మల్ని ఈ రకంగా చిత్రహింసలు చేసి మాకు రాత్రి 2 గంటల నుంచి పోలీసులు మా ఇళ్ల మీదకి వచ్చి దౌర్జన్యాలు చేశారు, హౌస్ అరెస్ట్ చేశారు నాయకులు కొంతమందిని రానికుండా. ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు, బాగా హింసలు జరుగుతున్నాయి. గుంటూరు ఎస్పీ గారు చెప్తుండే మేము ఎవరి మీద లాఠీ చార్జ్ చేయలేదు, అందరితో స్నేహపూర్వకంగా ఉన్నామని అయితే ఎస్పీ గారు చెప్తూ ఉన్నారు. సో ఆయన గురించి ఎస్పీ గారు ఎక్కడో ఆడ కూర్చొని చూస్తే ఎట్ట తెలిసిందండి. ఇక్కడికొచ్చి కడప పులివెందల నుంచి వచ్చే పోలీసుల రూపంలో వచ్చిన వాళ్ళు బాగా లాఠీలు ఇచ్చి వాళ్ళ తన్నిచ్చారు. తర్వాత కాసేపు ఒక గంట తర్వాత ఎస్పీ గారు ఫోన్ చేసిన తర్వాత మామూలు పోలీసులు అధికారం లైన్లోకి వచ్చారు. అప్పుడు దాకా ఈ పోలీసులు అందరూ ఎక్కడికి వెళ్ళారు, వెనక్కి వెళ్ళిపోయారు. కడప పులివెందల నుంచి వచ్చి వాళ్ళు బాగా చిత్రహింస చేశారు మమ్మల్ని. రోజు రోజుకి ఉత్సవం పెరుగుతూ ఉంటుంది, మామూలుగా ఉండదు. రేపటి నుంచి ఇవాళ నుంచి మేము ఏందో చూపిస్తాం. అది అంటే ఇన్ని రోజుల నుంచి ఈ అమరావతి రాజధాని ఒకే సామాజిక వర్గానికి అంటగట్టిన ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఇప్పుడు ఈ ఉద్యమాన్ని కూడా ఒకే సామాజిక వర్గానికి అంటగట్టుకున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో ఏమంటారు దాని గురించి? ఒకే ఉద్యమం అంటే ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ సాయి ముస్లిమ్స్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, యాదవులు ఉన్నారు, నాయుళ్ళు ఉన్నారు, కుమ్మరి వాళ్ళు ఉన్నారు, కాపులు ఉన్నారు, అందరు ఉన్నారు. అన్ని కులాల వాళ్ళు కలిపి 29 గ్రామాల్లో రాజధానిలో రైతులు రైతు కూలీలు ఉన్నారు. అంతే, ఒక్క కొమ్మ రాజధాని అనేది కాదు, అన్ని కులాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అది అన్ని కులాల వాళ్ళకి పొలాలు ఉన్నాయి, అన్ని కులాల వాళ్ళ పూలింకి ఇచ్చాం. ఉద్యమం ఇంకెన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందండి? ఎందుకంటే ఇప్పటికే మంత్రులు అయితే స్పష్టం చేస్తున్నారు పరిపాలన వికేంద్రీకరణకి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని. జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న దాకా మా ఉద్యమం ఆపము. మా ఉద్యమం ఇంకా రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. ఇవాళ వాళ్ళు పోలీసుల రూపంలో వచ్చిన కడప పులివెందులు వాళ్ళకి ఒకటే హెచ్చరిక చేస్తున్నాము. ఇంకా రోజు రోజుకి మా ఉద్యమం అనేది ఏదో చూపిస్తాం. కడప పులివెందుల నుంచి వచ్చి ఇక్కడ మీరు పోలీసులు డ్రెస్సులు వేసుకొని ఇవాళ మా లేడీస్ని మా జెంట్స్ని ఇలా మీరు హింసలు చేసి చిత్రహింస చేసి మమ్మల్ని కొట్టారు. మీరు మీకు దెబ్బకి దెబ్బ ప్రతీకారం తీర్చుకుంటాం, దెబ్బకి దెబ్బ మామూలుగా ఉండదు. ఇంకా ఇవాళ నుంచి మేము ఏందనేది చూపిస్తాం. అది